తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని దోసరపాము గ్రామ నూతన సర్పంచ్గా సిడి శివ, వైస్ సర్పంచ్గా అధికారి సత్యనారాయణతో పాటు వార్డు నెంబర్లు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వైసీపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామంలో ప్రతి ఒక్కరికి అందేలా చూసే బాధ్యత నూతన సర్పంచ్, వార్డు మెంబర్లపై ఉందన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండి పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత వారిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు గణజాల తాతారావు, నాయకులు మంతెన ముసలయ్య, కనిగిరి రాజాబాబు, కుషీరాజు, సిడిపల్లి శాంతికుమారి, ఎం సత్యనారాయణమూర్తి, జెడ్పీటీసీ అభ్యర్థి జ్యోతి, పంచాయతీ సెక్రటరీ నోకరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపీడీసీ ఉన్నారో వారి ద్వారాగా గ్రామ తీర్చుకుందామని మా గ్రామస్తులు, పక్క గ్రామాలు, ఈ గ్రామం కూడా చాలా కట్టుబాటుతో ఉన్నాయి. రానున్న కాలంలో ఎంపీడీసీ కూడా ఇది 1% ఇస్తే 100% ఇచ్చి గెలిపిస్తామనేసి మా ఎర్రపల్లి జనాలు, సుబ్బారు కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఈ పార్టీ నుండి ఎవరు ఎన్నికైనా సరే అందరికీ రుణపడి ఉంటాం ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎంత అపోజిషనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలని నచ్చి మా ఇంటర్కి మా నడిపించిన శ్రీశ్రీ గారికి ఓట్లేసి అఖండ ప్రజాతో కల్పించినందుకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి. ముఖ్యంగా మన గ్రామం పైన మన ఎమ్మెల్యే గారికి, మన అనంతబాబు గారికి మంచి అభిప్రాయం. మన పంచాయతీని అభివృద్ధి పవన్ నడిపించాలంటే మన పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు, యూసీ అధ్యక్షుడు కుశలాజ్ గారు, అలాగే మా పార్టీ నాయకులు అందరూ కూడా మా గ్రామాలకి మంచి పేరు తీసుకొచ్చేలాగా అభివృద్ధి పథకాలు నిధులు ఇచ్చి గ్రామ డెవలప్మెంట్కి తోడ్పడతారని కోరి ప్రార్థిస్తున్నాను.